సినిమా ఇండస్ట్రీలో హీరోల మీద రూమర్స్ రావడం సహజమే. అందులో కొన్ని నిజమవుతాయి, కొన్ని రూమర్గానే ఉండిపోతుంది. అయితే సాయి ధరమ్ తేజకి తన కోస్టార్ అయిన రెజినా కెజాండ్రాతో రిలేషన్షిప్ ఉందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. దీనికి సాయి ధరమ్ తేజ్ సమాధానం ఇస్తూ, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. రెజినా కూడా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విన్నర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి, నేను సింగిల్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు తాను కంచె హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరి పరిచయం నక్షత్రం షూటింగ్ టైమ్ లో జరిగిందట. అప్పటి నుంచి వీళ్ళిద్దరు క్లోజ్ గా మూవ్ అవుతున్నారని సమాచారం. ఇలా నటించిన ప్రతి హీరోయిన్ తో లింక్ పెట్టడం సరికాదంటున్నారు మెగా అభిమానులు. అయినా నిప్పు లేనిది పొగరాదంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. కెరియర్ ని బాగా ప్లాన్ చేసుకోవాల్సిన ఈ టైంలో ఇలా రూమర్స్ రావడం వాళ్ళ కెరియర్ కి దెబ్బే అంటున్నారు సినీ పండితులు. తిక్కా మూవీ డిజాస్టర్ అవడంతో ఢీలా పడ్డ సాయి ఈ మూవీ తనకు కంబ్యాక్ మూవీ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఇక థియేటర్ ట్రైలర్ తో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసిన విన్నర్ మూవీ బాక్స్ ఆఫీస్ విన్నర్ అయ్యేలా కనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.